దురాశ దుఃఖానికి చేటు. అరేరేరేరే కోడి పెట్ట, ఈరోజు భోజనానికి బేసిక్గా సరిపోతుంది. దీన్ని పట్టుకొని వండుకొని తింటే అరే ఎక్కడికి పారిపోతావే చెప్పు, ఎక్కడికి వెళ్తావు? నన్ను చంపొద్దు, నాపై కాస్త దయ చూపవా, నేను నీకేమన్యాయం చేశాను? చాలా రోజులేంచి మంచి కోడిని తిని నిన్ను నేను కోసుకొని తింటానే. అలా చేస్తే నీకు నష్టం ఏర్పడుతుంది, ఎందుకంటే నేను రోజుకొక బంగారు గుడ్డును పెడతాను. ఏంటి? నన్ను బ్రతికిస్తే నేను పెట్టే బంగారు గుడ్లకు నీవే యజమానిగా ఉండొచ్చు. ఇది మంచి ఆలోచనే. ఆలోచించు, ఇందువల్ల నీవు అధిక ధనవంతుడు అవుతావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. రేపు ఉదయం వరకు వేచి చూడు, నేను చెప్పేది నిజమో కాదో తెలిపోతుంది. సరే అది చూద్దాం. అరే అద్భుతం, ఈ కోడి ఎంత విచిత్రమైనది. నేనింకా ధనవంతుని అయిపోతా. నేనెంత అదృష్టవంతుణ్ణి, రోజు గుడ్డు నమ్ముతూ నేను ధనవంతుని అయ్యాను. సరే కానీ రోజు ఇలా గుడ్డు నమ్మడం చాలా ఇబ్బందిగా ఉంది. ఓ పని చేస్తే కోడిని పట్టి దాని పొట్టను కోసి గుడ్లన్నింటినీ ఒకేసారి సొంతం చేసుకుంటే. ఇదేంటి, ఇందులో గుడ్లే లేవు. అయ్యో నేనెంత పని చేశాను, అయ్యో నేనెంత పని చేశాను, నేను కోడి పెట్టను అనవసరంగా చంపేశాను. ఓ బిడ్డ, ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా? నువ్వు చేసిన పనికి ఆనందంగా ఉందా? చిన్న చూడు ఎంత పని జరిగిందో. అదే బిడ్డ, తప్పు నీది కాదు, నీ మనసులోని దురాశది. దురాశలో నీవు రోజుకొక బంగారు గుడ్డును పెట్టే కోడిని చంపుకున్నావు, అందుకే దురాశ దుఃఖానికి చేటయ్యింది. దురాశ దుఃఖానికి చేటు. అరేరేరేరే కోడి పెట్ట, ఈరోజు భోజనానికి బేసిక్గా సరిపోతుంది. దీన్ని పట్టుకొని వండుకొని తింటే అరే ఎక్కడికి పారిపోతావే చెప్పు, ఎక్కడికి వెళ్తావు? నన్ను చంపొద్దు, నాపై కాస్త దయ చూపవా, నేను నీకేమన్యాయం చేశాను? చాలా రోజులేంచి మంచి కోడిని తిని నిన్ను నేను కోసుకొని తింటానే. అలా చేస్తే నీకు నష్టం ఏర్పడుతుంది, ఎందుకంటే నేను రోజుకొక బంగారు గుడ్డును పెడతాను. ఏంటి? నన్ను బ్రతికిస్తే నేను పెట్టే బంగారు గుడ్లకు నీవే యజమానిగా ఉండొచ్చు. ఇది మంచి ఆలోచనే. ఆలోచించు, ఇందువల్ల నీవు అధిక ధనవంతుడు అవుతావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. రేపు ఉదయం వరకు వేచి చూడు, నేను చెప్పేది నిజమో కాదో తెలిపోతుంది. సరే అది చూద్దాం. అరే అద్భుతం, ఈ కోడి ఎంత విచిత్రమైనది. నేనింకా ధనవంతుని అయిపోతా. నేనెంత అదృష్టవంతుణ్ణి, రోజు గుడ్డు నమ్ముతూ నేను ధనవంతుని అయ్యాను. సరే కానీ రోజు ఇలా గుడ్డు నమ్మడం చాలా ఇబ్బందిగా ఉంది. ఓ పని చేస్తే కోడిని పట్టి దాని పొట్టను కోసి గుడ్లన్నింటినీ ఒకేసారి సొంతం చేసుకుంటే. ఇదేంటి, ఇందులో గుడ్లే లేవు. అయ్యో నేనెంత పని చేశాను, అయ్యో నేనెంత పని చేశాను, నేను కోడి పెట్టను అనవసరంగా చంపేశాను. ఓ బిడ్డ, ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా? నువ్వు చేసిన పనికి ఆనందంగా ఉందా? చిన్న చూడు ఎంత పని జరిగిందో. అదే బిడ్డ, తప్పు నీది కాదు, నీ మనసులోని దురాశది. దురాశలో నీవు రోజుకొక బంగారు గుడ్డును పెట్టే కోడిని చంపుకున్నావు, అందుకే దురాశ దుఃఖానికి చేటయ్యింది.